అటు డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సరిహద్దు ఎన్టీఆర్ జిల్లా రామాపురం క్రాస్ రోడ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పాలేరు వాగు పొంగి పొర్లడంతో జగ్గయ్యపాడు మండలం గరికపాడు వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. ఏపీ తెలంగాణకు మధ్య వారధిగా ఉన్న బ్రిడ్జి కూలిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తక్కెళ్లపాడు, గరికపాడు, బలుసుపాడు, రెడ్లకుంట, రామాపురం, అన్నవరం, కూచిపూడి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘటనా స్థలంలో వరద పరిస్థితిని రెవెన్యూ పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. లైట్ ఎత్తుగా తెలిపింది కదా నాయన, అన్నవరం మీద నడుస్తాయన్నా. తెలంగాణ సరిహద్దు ఎన్టీఆర్ జిల్లా రామాపురం క్రాస్ రోడ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పాలేరు వాగు పొంగి పొర్లడంతో జగ్గయ్యపాడు మండలం గరికపాడు వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. ఏపీ తెలంగాణకు మధ్య వారధిగా ఉన్న బ్రిడ్జి కూలిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తక్కెళ్లపాడు, గరికపాడు, బలుసుపాడు, రెడ్లకుంట, రామాపురం, అన్నవరం, కూచిపూడి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘటనా స్థలంలో వరద పరిస్థితిని రెవెన్యూ పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. మన విజయస్ కూడా చూస్తున్నాం ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది. లైట్ ఎత్తుగా తెలిపింది కదా నాయన, అన్నవరం మీద నడుస్తాయన్నా. తెలంగాణ సరిహద్దు ఎన్టీఆర్ జిల్లా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద హైటెన్షన్ నెలకొంది. పాలేరు వాగు పొంగి పొర్లడంతో జగ్గయ్యపాడు మండలం గరికపాడు వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. ఏపీ తెలంగాణకు మధ్య వారధిగా ఉన్న బ్రిడ్జి కూలిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తక్కెళ్లపాడు, గరికపాడు, బలుసుపాడు, అదేవిధంగా రెడ్లకుంట, రామాపురం, అన్నవరం, కూచిపూడి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, ఇప్పటికే మనం చూస్తున్నాం పాలేరు వాగు పొంగి పొర్లడంతో గరికపాడు బ్రిడ్జ్ కోతకు గురవడం, రెండు స్టేట్స్ కి మధ్య రాకపోకలు నిలిచిపోవడం మనం చూస్తున్నాం. పైనుంచి ఇంకా వరద కొనసాగుతూనే ఉంది, ఏ విధమైన సహాయ చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? అసలు భారీ వర్షానికి తోడు పాలేరు వాగు నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతికి కోదాడ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయినటువంటి ఇటు నల్లబండగూడెం, అదే రామాపురం మధ్యలో బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా తెగిపోవడంతో హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు కూడా పూర్తిగా బ్రేక్ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆల్రెడీ అక్కడికి చేరుకున్నటువంటి వాహనాలను ఇటు ఖమ్మం మీదుగా, కోదాడ ఖమ్మం మీదుగా ఇటు విజయవాడకు దారి మళ్లించారు. మరోవైపు ఇటు నల్గొండ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటువంటి వాహనాలను నార్కెట్పల్లి, నల్గొండ, మిరియాల కూడా గుంటూరు నుంచి డైవర్ట్ అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే పాలేరు వాగు నుంచి వచ్చినట్టు వరదతో కూడా ఇటు హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారితో పాటు ఇటు బార్డర్ వద్ద ఉన్నటువంటి కాలనీలను మొత్తం కూడా వరద ముంచెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. నల్లబండగూడెంతో పాటు పక్కనే ఉన్నటువంటి సిరిటి సాయి నగర్ తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అలర్ట్ అయినటువంటి కోదాడ పోలీసులు రెస్క్యూ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో కూడా నీళ్లు మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది.
రెస్క్యూ టీమ్ ద్వారా చాలా మందిని ఇళ్ల నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. నిన్నటి నుంచి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి దాదాపు 150 నుంచి 200 మందిని రెస్క్యూ చేశారు. అదేవిధంగా నిన్న రాత్రి సమయంలో ఒక పోల్ట్రీ ఫామ్ మొత్తం కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సమాచారం అందుకున్నటువంటి ఏఎస్పీ నాగేశ్వరరావు, అదేవిధంగా డిఎస్పీ శ్రీధర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా అక్కడ వరద పోటెత్తడంతో కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్య కార్యాలయం ద్వారా కూడా అక్కడ తాత్కాలిక బోటు ఏర్పాటు చేసి కూడా అందులో ఉన్న పౌల్ట్రీ ఫామ్ లో చిక్కుకున్నటువంటి 6 కూడా సురక్షితంగా బయటికి ఒడ్డుకు చేర్చారు. వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇటు బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వరద అయితే తగ్గుముఖం అయితే పట్టినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా రోడ్ అయితే కట్ అయింది. ఆ రాకపోకలు అయితే బ్రేక్ పడింది అని చెప్పొచ్చు. పూర్తిగా బ్రిడ్జ్ సంబంధించినటువంటి రోడ్డు అక్కడ మరమ్మతులు చేస్తే గానీ అక్కడ వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఒక రూట్ లో మాత్రం చిన్న చిన్న వెహికల్స్ మాత్రం పోయేందుకు వీలున్నాయి. ఒకవేళ భారీ వాహనాలు వెళ్తే మాత్రం కూడా ఆ బ్రిడ్జి మళ్ళీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ వాహనాలను బస్సులను మాత్రం అయితే నిలిపివేస్తున్నారు. కేవలం చిన్న చిన్నటువంటి కార్లు బైకులను మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు నాకట్పల్లి నుంచి వెహికల్స్ అయితే డైవర్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే కోదాడలో వర్షం అయితే తగ్గుముఖం పట్టింది, వరద కూడా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మాత్రం ఇటు కోదాడ చెక్ పోస్ట్ వద్ద కావచ్చు, లోతట్టు ప్రాంతాల వద్ద కూడా రెస్క్యూ టీంతో కూడా చాలా భద్రతగా ఉన్నారు. ఏ క్షణానైనా మళ్ళీ మరో 24 గంటల పాటు వర్షాలు భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు కోదాడ పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరిని కూడా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ రెస్క్యూ టీంతో కూడా భద్రతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే వరద అయితే తగ్గుముఖం పట్టింది. అక్కడ ఆ బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి రోడ్డు మరమ్మతులు చేస్తే మాత్రం రాకపోకలు పునరుద్ధరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్